హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము హెచ్సిక్యూఎస్ 200 అనే టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో హెచ్సిక్యూఎస్ 200 అనేది మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే కనుక మనకు హైడ్రాక్సీ క్లోరోక్వైన్ అనే డ్రగ్ ఉంటుందండి. సో చాలా వరకు చూసుకుంటే కనుక ఈ యొక్క టాబ్లెట్ని యాంటీ ఇన్ఫ్లమేటరీగా వాడుతూ ఉంటారండి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి వాడుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది ఒక ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్లో వాడుతూ ఉంటారండి. ఆటోఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ని వాడుతూ ఉంటారు. సో మరి ఆటోఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అంటే ఏంటి, మరి దాంట్లో అసలు ఏం జరుగుతుంది, ఓకేనా, ఈ టాబ్లెట్ మరి వాడడం వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, సో ఈ టాపిక్కి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ టాబ్లెట్ని ఆటోఇమ్యూన్ డిజీజ్గా వాడతాం చెప్పుకున్నాం కదా, మరి ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో సాధారణంగా ఏంటి అంటే మన శరీరంలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందండి, రోగ నిరోధక శక్తి అని అంటుంటారు, తెలుసు కదా మీ అందరికీ. సో సాధారణంగా ఏంటి అంటే బయట నుంచి వెళ్ళి వైరస్లు కానీ సూక్ష్మజీవులు కానీ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని చంపడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సహాయపడుతూ ఉంటుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక పోలీస్ వ్యవస్థలాగా ఉండి ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే బయట నుంచి వచ్చిన సూక్ష్మజీవులు చంపేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనండి, ఇది మామూలుగా జనరల్గా జరిగేది. అయితే ఇక్కడ ఈ ఆటోఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అంటే ఏంటంటే మన పోలీస్ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళని చంపేయాలి, బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాలను సూక్ష్మజీవులు చంపేయాలి కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బై మిస్టేక్లో మన పోలీస్ సిస్టమ్ అంతా, అంటే మన పోలీసు వాళ్ళు మన పోలీసు వాళ్ళు మన పోలీసు వాళ్ళనే కాల్చేసుకుంటారు అనమాట. ఓకే, పోలీసు వాళ్ళు వాళ్ళకి వాళ్ళే కాల్చుకొని చనిపోతూ ఉంటారు లోపల. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అంటే ఇది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఈ ఆరోగ్యకరమైన ఏదైతే సెల్స్ ఉన్నాయో సెల్స్ కూడా చనిపోతూ ఉంటాయి. ఓకేనండి, సో అంటే మన యొక్క కణాలు, రక్షక కణాలు మనల్నే చంపేస్తూ ఉంటాయి అనమాట. మన కణాలని మనమే చంపేసుకోవడం అనేది ఈ యొక్క ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అంటే ఇది. ఓకేనండి, సో దీనివల్ల అనేక రకాల వ్యాధులు అనేవి మనకు వస్తూ ఉంటాయండి. ఓకే, మరి ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ సైంటిఫిక్గా దానికి ఏదో ప్రూఫ్ అయితే ఏం లేదండి. అంటే కొంత ఏం చెప్తున్నారంటే ఈ బ్యాక్టీరియల్ వైరస్లు లోపలికి వెళ్ళి, సో వెళ్ళడం వల్ల అవి నివసించుండడం వల్ల కావాలనే బ్యాక్టీరియల్ వైరస్ల వల్లనే ఇట్లాంటి ఆటోఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్లు వస్తుంటాయని కొంతమంది చెప్తున్నారు. అలాగే కొంతమంది ఎక్కువ శాతం మెడిసిన్స్ వాడడం వల్ల ఆ మెడిసిన్స్ మొత్తం కూడా మ్యానిపులేట్ చేశాయి, రోగశక్తిని మ్యానిపులేట్ చేసి మన కణాలని మనమే చంపేసుకునే విధంగా తయారు చేశాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే కొన్ని డ్రగ్స్ కారణంగా లేదా కొన్ని బ్యాక్టీరియా కొన్ని వైరస్ కారణంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ సిస్టమ్ అనే డిజార్డర్ అనేది వస్తుంటుంది కొంతమంది చెప్తూ ఉన్నారు. ఓకే, మరి ఈ ఆటోమేటిక్ సిస్టమ్ డిజార్డర్ మనకు ఒకవేళ వస్తే దానివల్ల మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయంటే, ఈ యొక్క ఆటోమేటిక్ సిస్టమ్ డిజార్డర్ వచ్చిందనుకోండి ఒక 80-80 కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి. 80-80 వ్యాధులు అనేవి ఈ ఆటోమేటిక్ సిస్టమ్ డిజార్డర్ రావడం వల్ల ఇంకా వేరే వ్యాధులు వస్తూ ఉంటాయన్నమాట. ఓకే, అంటే మన కణాలు మనల్ని చంపేసుకోవడం వల్ల ఒక 80 వ్యాధులు అనేవి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఒక వ్యాధి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా. సో వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులు ఆ చెక్కింగ్ రీచెకింగ్ చేసిన తర్వాత లాస్ట్కి వాళ్ళు ఏం కనిపెడతారు అంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అని కనిపెడతారు. కనిపెట్టిన తర్వాత అప్పుడు ఈ యొక్క హెచ్సిక్యూఎస్ లాంటి మందుల్ని రాస్తూ ఉంటారు అనమాట. ఓకేనా అండి, సో మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎటువంటి వ్యాధులు ఈ ఆటోఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ వల్ల వస్తాయంటే, సో చాలా ఎక్కువ చూసుకుంటే కనుక ఎక్కువ మందికి ఈ ఆర్థరైటిస్ అండి. ఆర్థరైటిస్ అంటే ఈ జాయింట్ పెయిన్స్ అనమాట, కీళ్ళ నొప్పులు వాపు నొప్పులు వస్తుంటాయి. సో విపరీతమైన కీళ్ళ నొప్పులు వాపులు వచ్చేసి శరీరం అంతా నొప్పులు వస్తూ ఉంటాయి, ఎక్కడ కీళ్ళు ఉంటే అక్కడ నొప్పులు వస్తూ వాపులు వస్తూ ఉంటాయి. అలాగే Type 2 diabetes షుగర్ వ్యాధి రావడము ఇట్లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది చూసుకుంటే కనుక ప్రెగ్నెన్సీలో ఇన్ఫర్టిలిటీ రావడం, అంటే లోపల బేబీని పెరగనీయకుండా బేబీని చంపేస్తూ ఉంటాయి అనమాట కణాలు కూడా. సో అటువంటి సందర్భాల్లో కూడా డాక్టర్స్ ప్రెగ్నెంట్ లేడీస్లో రాస్తూ ఉంటారు, Type 2 diabetes పేషెంట్లో రాస్తూ ఉంటారు. అలాగే చూసుకుంటే కనుక ఆర్థరైటిస్ పేషెంట్లో కూడా ఈ మెడిసిన్ రాస్తూ ఉంటారు. అలాగే కొద్దిమంది చూసుకుంటే కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి హైలో పెరిగిపోతుంటాయండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు హైలో పెరిగిపోతుంటాయి, అట్లాంటి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే పేషెంట్లు రాస్తూ ఉంటారు. అలాగే కొద్దిమంది చూసుకుంటే కనుక ఈ స్కిన్ అనేది అనమాట, స్కిన్ సన్నుకు ఎక్స్పోజ్ అయినప్పుడు సన్నుకు బయటకు వెళ్ళినప్పుడు సన్రైజ్ మీద పడడం వల్ల స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. సో అట్లాంటి వాటిల్లో కూడా ఆ స్కిన్ డిజీజ్ తగ్గించడంలో కూడా ఈ యొక్క మెడిసిన్స్ రాస్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు చూసుకుంటే కనుక బ్లడ్ సెల్స్ కూడా విపరీతంగా పెరిగిపోవడం లేకుంటే విపరీతం తగ్గిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క హెచ్సిక్యూఎస్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ లాంటివి రాస్తూ ఉంటారు. అలాగే చూసుకుంటే కనుక ముఖ్యంగా మలేరియాలో కూడా ఈ యొక్క హెచ్సిక్యూఎస్ రాస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ హెచ్సిక్యూఎస్ అనేది ఏదైతే ఉందో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక ఇమ్యూన్ సిస్టాన్ని మళ్ళీ బూస్ట్ చేస్తున్నారు, ఇమ్యూన్ సిస్టాన్ని బూస్ట్ చేయడం కానీ లేదా ఇమ్యూన్ సిస్టాన్ని చేంజ్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. సో ఓకేనా అండి, సో ఇక్కడ ఏంటి మనం ఏం చెప్పుకున్నాం ఆటోఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అంటే మన యొక్క రోగశక్తి మన కణాలని చంపేయడం చెప్తున్నాం కదా. సో మన కణాలను చంపేస్తుంది మన రోగశక్తి, కాబట్టి ఈ మెడిసిన్ రాసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మోడిఫై చేస్తుంది రోగశక్తిని మోడిఫై చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని మోడిఫై చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన కణాలు మనల్ని చంపుకోవడం మానేసి అప్పుడు మళ్ళీ మారిపోయి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ బయట నుంచి వచ్చే వైరస్ కానీ చంపిస్తుంది అనమాట. అట్లా మోడిఫై చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఇమ్యూన్ సిస్టమ్ అనేది లోగా ఉన్నప్పుడు కూడా బయట నుంచి వచ్చే అటాక్ చేసే వాటి వల్ల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు
మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయాలి. బూస్ట్ చేయాలంటే ఇమ్యూన్ సిస్టమ్ని పెంచాలన్నమాట. సో దానికోసం కూడా హెచ్సీక్యూఎస్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది అన్నమాట. బూస్ట్ చేసి దానివల్ల కూడా మనకు ఇంకెక్కువ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరగడం జరుగుతుంది, మంచి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరగడం జరుగుతుంది అన్నమాట. సో దానికోసము ఈ హెచ్సీక్యూఎస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ హెచ్సీక్యూఎస్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ తగ్గడము, ఒక డయాబెటీస్ కంట్రోల్లో ఉండడము, తర్వాత ఈ ఆర్థరైటిస్ కూడా తగ్గిపోవడము, లేదా ఇన్ఫర్టిల్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ అవ్వడము, పిల్లలు అవ్వడము, ఓకేనండి, తర్వాత స్కిన్ డిసీజ్ తగ్గిపోవడం, ఇట్లా అనేక రకాల, నేను చెప్పాను కదా 80 రకాల రోగాలు అనేవి ఆటోమేటిక్ డిగర్ వల్ల వస్తుంది చెప్పినాం కదా. సో అటువంటి 80 రకాల రోగాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా హెచ్సీక్యూఎస్ని వాడుతూ ఉంటారు. సో చాలా వరకు చూసుకుంటానికి సాధారణంగా హెచ్సీక్యూఎస్ అంటే ఓన్లీ ఇది మలేరియా కోసమే వాడతారు అనుకుంటారు, కాదండి. సో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా డాక్టర్స్ అనేవాళ్ళు ఈ యొక్క హెచ్సీక్యూఎస్ని రాస్తుంటారు కాబట్టి సో దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో దీన్ని కూడా కోర్సులాగా కొన్ని కోర్సులాగా వాడమని చెప్తూ ఉంటారు. రోజుకు ఒక టాబ్లెట్ లేదా 2 టాబ్లెట్లు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీరు వాడాల్సి ఉంటుంది. సో కొన్ని రోజులు కోర్సు వాడిన తర్వాత వాళ్ళు ఆపమని చెప్తూ ఉంటారు, లేదా కొద్దిమందికి లైఫ్ లాంగ్ కూడా వాడమని చెప్తూ ఉండవచ్చు. ఓకే, ఇది డిపెండ్స్ అపాన్ అవతల పేషెంట్ యొక్క సిచ్యువేషన్ బట్టి, ఓకేనా అండి. సో రైట్, సో ఇది ఫ్రెండ్స్ ఈ HCQS-200 అనే టాబ్లెట్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.